హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలస్తన్నారు వారితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే గత కొంతకాలంగా అల్లు అర్జున్ గారి పైన జనసేన నేతలు అభిమానులు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఒక రకమైన దాడి ట్రోలింగ్ చేయడం మనం చూస్తున్నాం సార్ అయితే జరుగుతున్న ఈ పరిణామాలన్నింటిని చూసి ఆయన బాధపడ్డాడని అల్లు అర్జున్ గారు కన్నీళ్లు పెట్టుకున్నారని ఒక వార్త కూడా వైరల్ అవుతుంది ఇప్పుడు రంగంలోకి బాలకృష్ణ గారు అండ్ చిరంజీవి గారు దిగి వీళ్ళిద్దరు మధ్య పవన్ కళ్యాణ్ గారికి అండ్ అల్లు అర్జున్ గారికి మధ్య సయోధ్య కుదుర్చుతారని చెప్పేసి ఒక వార్త అయితే వినిపిస్తుంది సార్ మరి బాలకృష్ణ గారు ఎందుకు రంగంలోకి దిగుతున్నారు మరి ఎప్పుడు ఈ సయోధ్య కుదురుతుంది మీరేం చెప్తారు సార్ ఇష్యూ పైన అల్లు అర్జున్కి ప్రాబ్లమ్స్ అయితే బాగా పెరిగాయి ఎందుకంటే జనసేన ఎప్పుడైతే రంగంలో దిగిందో ఇది ఒక సిగ్నల్ లాగా జన సైనికులకి వెళ్ళిపోయింది జన సైనికులు మామూలుగానే ఎవరినైనా అటాక్ చేయాలంటే వాళ్ళ వ్యవహారం మామూలుగా ఉండదు అధికారంలో లేనప్పుడే వాళ్ళు పెద్ద ఎత్తున అటాక్ చేసేవాళ్ళు అలాంటిది ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున మన పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు జనసేనకులు కావచ్చు వీళ్ళందరూ అటాక్ చేయడం మొదలుపెట్టారు ఓపెన్గానే జనసేన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ కావచ్చు తర్వాత చలమల శెట్టి రమేష్ కావచ్చు వీళ్ళు ఓపెన్గానే మాట్లాడడం మొదలు పెట్టారు ఇది ఒక రకమైన క్యూ అనమాట అంటే సిగ్నల్ వెళ్ళింది దీంతో మిగతా వాళ్ళు తీవ్రంగా ఫేస్బుక్లో ట్విట్టర్లో ఇతని ఘోరమైన ఫోటోలంతా మార్ఫింగ్ చేసి ఎంతగా లాగా ఉన్నాడు అల్లు అర్జున్ చూడండి అని చెప్పి పెట్టడం ఇది మొదలైంది అవును సో దీనికి ఇప్పుడు ఏమైంది ఈ వైసీపీ ఎంటర్ అయింది వైసీపీకి ఏంది ఏదో ఒక సాకు కావాలి పవన్ కళ్యాణ్ని విమర్శించడానికి అప్పుడు వైసీపీ వాళ్ళు ఇటువైపు అల్లు అర్జున్ వైపు నిలబడి వీళ్ళు మొదలుపెట్టారు వీళ్ళేమో అసలు అల్లు రామలింగయ్య లేకపోతే చిరంజీవి ఎక్కడున్నాడు అలాగ మొదలుపెట్టారు వీళ్ళు సో వాళ్ళేమో అసలు చిరంజీవి లేకపోతే వీళ్ళు ఎక్కడున్నారు అల్లు రామలింగయ్య చిరంజీవిని అల్లుడుగా చేసుకోవడం ఆయనకి గొప్ప కానీ అప్పటికే చిరంజీవి సెటిల్ అయ్యాడు ఇండస్ట్రీలో సెటిల్ అయ్యాడు కాబట్టి ఆయన తెలివిగా ఇతన్ని ట్రాప్ చేసి ఇరికించుకున్నాడు అని వాళ్ళ వాదన ఇలాగా అంటే చిరంజీవి గొప్పవాడా అల్లు ఫ్యామిలీ గొప్పదా అని రెండు వైపులాకి వెళ్ళిపోయారు నిజానికి ఇది వైసీపీ లేకపోతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనేవాళ్ళు సపరేట్గా ఈ స్థాయిలో లేరు అన్న వాదన కూడా ఒకటి బయటకు వచ్చింది ఎందుకంటే మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యాన్స్ అంతా కూడా ప్రధానంగా ఒక కులం వాళ్ళు ఎక్కువ ఉంటారు ముఖ్యంగా వాళ్ళందరూ ఎక్కువ మెజారిటీ అయితే ఖచ్చితంగా మెగా ఫ్యామిలీకి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఒక డజన్ మంది హీరోలు ఉన్నారు అందరు కలిపి సో అందువల్ల నేచురల్గా వాళ్ళ ఫ్యాన్సే ఎక్కువ ఉంటారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆ స్థాయిలో ఉండరు ఓకే సో అందుకని ఇప్పుడు వైసీపీ యాడ్ అయింది సో ఒకవేళ అల్లర్జున్ ఫ్యాన్స్ ఉన్నా వాళ్ళని కూడా వైసీపీ లెక్కలేసేస్తున్నారు సో వైసీపీ ఎంటర్ అయ్యేసరికి ఒక్కసారిగా చిరంజీవి పవన్ కళ్యాణ్ అండ్ బాలయ్య వీళ్ళందరూ కొద్దిగా అలర్ట్ అయినారని చెప్తున్నారు ముఖ్యంగా బాలయ్య ఇది వైసీపీకి అనుకూలమైతే మనకి రేపొద్దున ఇబ్బంది అవుతుంది అని బాలయ్య ఎంటర్ అయ్యి చిరంజీవితో మాట్లాడారని చెప్తున్నారు చిరంజీవి కూడా బాలయ్య చెప్పిన దానికి కన్విన్స్ అయ్యాడు ఇది పొలిటికల్ ది ఫ్యామిలీల మధ్య ఇబ్బందులు ఉండొచ్చు కానీ దీన్ని మనం పరిష్కరించుకోవాలి కానీ దీన్ని పాలిటిక్స్ లేక ఎంటర్ చేసేస్తే వాళ్ళు వైసీపీ వాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటారు ఇది ఇంకా పెద్దది అయిపోతుంది ఇర్రీపేలబుల్ అయిపోతుంది అని స్థాయిలోకి వెళ్ళిపోయారు ఓకే ఇటు అల్లు అర్జున్ కూడా తనకేమీ పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు తనకేమి పాలిటిక్స్లోకి రావాలని లేదు లేనప్పుడు తను పాలిటిక్స్లోకి డ్రాగ్ అయితే అది ఇబ్బంది అవుతుంది అందుకనే ఇప్పుడు మన ఎన్టీఆర్ని అల్ కంపేర్ చేసినప్పుడు ఎన్టీఆర్ చాలా తెలివిగా చాలా మెచ్యూర్డ్గా ఎక్కడ కూడా తన మాట తోలకుండా జాగ్రత్తగా ఉంటున్నాడు ఎందుకంటే తను ఇప్పుడు పొలిటికల్గా ఎంటర్ అవునప్పుడు తన సినిమా కెరీర్ దెబ్బ తినకూడదు సినిమాలకి వ్యతిరేకంగా రేపొద్దున తెలుగుదేశం వాళ్ళు కానీ గట్టి నిర్ణయం తీసుకుంటే తనకి ఇబ్బంది అందుకని తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు అభినందనలు తెలుపుతూ ఇటు చంద్రబాబుకి లోకేష్కి బాలయ్యకి బాలయ్య అల్లుడికి పవన్ కళ్యాణ్కి అందరికీ అతను శుభాకాంక్షలు చెప్తూ అభినందనలు చెప్తూ ట్వీట్ చేశాడు అంటే తను అట్ ద సేమ్ టైం తనని తెలుగుదేశం ఉపయోగించుకోవడానికి అతను అలో చేయట్లేదు అట్ ద సేమ్ టైం తను వైసీపీకి కూడా అతను ఎక్కడా ఉపయోగపడలేదు అందుకని జాగ్రత్తగా ఉంటున్నాడు తన ఫ్యాన్స్ కూడా ఎక్కడ తెలుగుదేశానికి ఆంటీగా మాట్లాడడానికి కూడా అతను అలో చేయట్లేదు కానీ అల్లు అర్జున్ ఈ విషయంలో మాత్రం కొంత తొందరపాటు కనిపిస్తుంది ఎందుకంటే తన కెరీర్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ చూసుకోవాలి ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది రేపొద్దున ఇతని పుష్పట్టు ఉంది ఈ సినిమాని ఎక్కడ బ్యాడ్ టాక్ క్రియేట్ చేయగలరు నెగిటివ్గా స్ప్రెడ్ చేయగలరు తర్వాత కొన్ని థియేటర్స్ కొన్ని ఏరియాల్లో వాళ్ళు రిలీజ్ కానీయకుండా చూసుకోగలరు ఇప్పుడు ఈయన ఈ చలమల రమేష్ అదే కదా అన్నాడు మేము ఒక బ్యానర్ ఒక ఫ్లెక్స్ కూడా కట్టని నేను నా నియోజకవర్గంలో అన్నాడు ఖచ్చితంగా చేయగలరు వాళ్ళు ఎందుకంటే చాలా చోట్ల వాళ్ళ బలం ఉంటుంది వాళ్ళ ఒక రకమైన మూక స్వభావం ఉన్న వాళ్ళు అక్కడ ఉంటారు లంపెన్ ఎత్తు బలంగా పవన్ కళ్యాణ్కి ఉంటారు ముందు నుంచి ఓకే సో వాళ్ళందరూ గ్రౌండ్లో దిగితే ఖచ్చితంగా ఇబ్బంది అది పొలిటికల్గా ఇంట్రెస్ట్ ఉంటే అది వేరే విషయం తనకేమన్నా పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉండి తను ఎంటర్ అవుదాం అనుకుంటే అది వేరే విషయం అది లేదు తనకి తనకి ఏంటంటే సినిమా మీద ఫోకస్ చేయాలి ప్యాన్ ఇండియా సినిమాల్లోకి ఎంటర్ అవ్వాలి ఇంకా ఆల్రెడీ పుష్పత్ ఎంటర్ అయ్యాడు దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనేది అల్లు అర్జున్కు ఉంది ఓ అందువల్ల ఇప్పుడు అల్లు అర్జున్కి అల్లు అరవింద్కు మధ్య కూడా గొడవలు అని చెప్తున్నారు అల్లు అర్జున్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడని కూడా ఒక టాక్ వస్తుంది కొత్త ఇంట్లోకి త్వరలో పోబోతున్నాడు ఎందుకంటే అల్లు అరవింద్కి ఇవన్నీ తెలుసు ఆయనకి మెచ్యూరిటీ ఉంది తనకు అనుభవం ఉంది ఎక్కడ ఏ ఇబ్బందుల్లో ఎలా ఉండాలి మామూలుగా చెప్పాలంటే ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి ఇవన్నీ అల్లర్జున్ చాలా క్రైసిస్లు చూశాడు చిరంజీవి కెరీర్లో కూడా అనేక విషయాల్లో ఆయన చిరంజీవికి అండగా గైడెన్స్ ఇవ్వడం నిలబ నిలబడ్డాడు కాబట్టి రెండోది ఆయన పొలిటికల్ పార్టీ గురించి కూడా అండర్స్టాండింగ్ ఉంది ప్రజారాజ్యంలో కూడా ఆయన యాక్టివ్గా ఉన్నాడు సో ఆయన అల్లర్జున్కి సలహాలు ఇస్తుంటే కూడా అల్లు అర్జున్ ఆ సలహాలని వినట్లేదు అని చెప్తున్నారు ఇప్పుడు అల్లర్జున్కి పెద్ద ఎత్తున మొన్న లేటెస్ట్గా అల్లర్జున్ మాట్లాడిన తర్వాత నా ఇష్టం నాకు ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్తాను నా ఇష్టమ మాట్లాడిన తర్వాత అది కానీ మాట్లాడకుండా ఉన్నా కూడా ఇంత స్థాయిలో అయ్యేది కాదు అది మాట్లాడినాక ఇంకా పెద్దది అయిపోయింది దాంతో అల్లర్జున్ కూడా తను వంటర్ అయిపోయాను తనకి చివరికి వైసీపీ సపోర్టు రావడం కూడా అతనికి ఇబ్బందిగా ఉంది సో అన్న ఫీలింగ్తో అతను కన్నీళ్ళు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది ఓకే సో ఏదేమైనా ఇప్పుడు బాలయ్య రంగంలోకి దిగి చిరంజీవి ఫ్యామిలీని మెగా అల్లు అర్వింద్ ఫ్యామిలీని కలపాలి ఎందుకంటే మనకు తెలుసు బాలయ్య కూడా ఈ మధ్యకాలంలో అల్లు అరవింద్తో క్లోజ్ అయ్యాడు మన అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ తాహాలో అందువల్ల ఇది ఈవెన్ సినిమా రంగానికి కూడా ఇది మంచిది కాదు ఇలాగా రెండు పెద్ద ఫ్యామిలీలు అది కూడా బంధువులు దగ్గర వాళ్ళు కొట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు ఏదన్నా ఉంటే విత్ ఇన్ ద ఫ్యామిలీ సమస్యలు తీర్చుకోవాలి ఒక ఒప్పందానికి రావాలి సో ఇలాగా చేయడం అనేది కరెక్ట్ కాదు అది కూటమి ప్రభుత్వానికి కూడా ఇబ్బందిగా మారే అవకాశం ఉంది రేపొద్దున అని బాలయ్య ఇప్పుడు తన యాభై ఏళ్ల సందర్భంగా ఇల్లుండికి సెప్టెంబర్ ఫస్ట్కి ఇక్కడ హైదరాబాద్లో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తున్నారు దానికి అల్లు అర్జున్ కూడా ఆహ్వానించారు సో అల్లు అర్జున్ని ఇటు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు చంద్రబాబు వస్తున్నాడు అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు వస్తున్నారు ఒక జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మాత్రమే ఆహ్వానం ఇప్పటివరకు అయితే అందలేదని చెప్తున్నారు మరి ఈరోజు రేపు ఏమైనా అందుతుంది అని చూడాలి ఏదేమైనా ఈ ఈ వేదికని ఒక ఇదిగా సందర్భంగా చేసుకొని సో అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్కి మధ్య ముఖాముఖి వాళ్ళిద్దరు మీటింగ్ ఏర్పాటు చేసి సో ఏ ఊరికి ఏం సమస్యలు ఉన్నాయి ఇద్దరు వైపు నుంచి జరిగిన తప్పులను కూడా ఓపెన్గా డిస్కస్ చేసుకొని నెక్స్ట్ ఒక చిన్న జాయింట్ మీటింగ్ కానీ జాయింట్ స్టేట్మెంట్ కానీ కనీసం పవన్ కళ్యాణ్కి ఇష్టం లేకపోయినా చిరంజీవి అయిన తర్వాత ఇది రంగు రూపం మారిపోయింది మొత్తంగా విషయం సో అందువల్ల ఇది దీన్ని వన్స్ వన్స్ అండ్ ఫర్ ఆల్ దీన్ని ఫుల్ స్టాప్ పెడదాం అనేది చిరంజీవి అండ్ బాలయ్య ప్లాన్ అని చెప్తున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్